మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐబీపీఎస్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరిగింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాల కోసం ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అటు తర్వాత మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పోస్టుల వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మొదటిగా చూసుకున్నట్లయితే ఐటీ ఆఫీసర్ స్కేల్ 1, రెండవదిగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, రాజభాష అధికారి స్కేల్ 1, లా ఆఫీసర్ స్కేల్ 1, హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1. వీటికి సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాల కోసం ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. టెంటేటివ్గా అంటే ఇప్పుడు డేట్స్ అనేటివి మనకి ఇవ్వడం జరిగింది టెంటేటివ్గా. ఇక్కడ ఇవి మనం తర్వాత చూసుకుందాం. మొదటగా అయితే మనకు 17 రకాల బ్యాంకులలో ఉద్యోగాలు అనమాట ఇవి. ఇంకో చూడండి, అలహాబాద్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఈ విధంగా వివిధ రకాల బ్యాంకులలో స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకై ఐబీపీఎస్ నుండి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పే స్కేల్ కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది, మీకు జీతం అనేది చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఉద్యోగాలను మిస్ చేసుకోవద్దు. టెంటేటివ్ డేస్ చూసుకున్నట్లయితే ఈవెంట్స్ అనమాట ఇవి. మీకు ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమవుతుంది, ఎప్పుడు మీకు పేమెంట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ప్రిలిమినర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించిన టెంటేటివ్గా ఇక్కడ కొన్ని చెప్పడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ వచ్చేసి 6/11/2019 నుండి 26/11/2019 వరకు ఉంటుంది. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ లేదా ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. అది కూడా 6/11/2019 నుండి 26/11/2019 వరకు ఈ యొక్క డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ December 2019, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ 28/12/2019 అండ్ 29/12/2019, రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ January 2020, డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ సంబంధించింది January 2020, ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ సంబంధించింది 25/1/2020, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ February 2020, డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూకి కాల్ లెటర్స్ ఎప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది February 2020లో అనేది మీకు ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ February 2020, ప్రొవిషనలీ అలాట్మెంట్ అంటే మీకు అపాయింట్మెంట్ మాదిరి అనమాట April 2020లో ఉంటుంది అనమాట మీకు అలాట్మెంట్ అనేది. ఓకే, మీకు మీరు ఇండియన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 6 రకాల ఉద్యోగాలకు ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూసుకుందాం. మొదటగా చూసుకున్నట్లయితే ఐటీ ఆఫీసర్ స్కేల్ 1, ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 నుండి మ్యాక్సిమం 30 ఇయర్స్ అనేటివి అడగడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే 4 ఇయర్స్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ లేదా బి ఆప్షన్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్ అనమాట. గ్రాడ్యుయేట్ హ్యావింగ్ ప్యాస్ డిఓఈఏ సిసి బి లెవెల్, ఈ యొక్క లెవెల్లో మీరు పాస్ కావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ వివిధ సంబంధించిన ఉద్యోగాల క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఇవన్నీ చెప్పాలంటే మనకు వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది, కాబట్టి మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే
క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి 5 ఇయర్స్ అనేటివి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమిలేయర్తో పాటు 3 ఇయర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ యాజ్ డిఫెండ్ అండర్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారం 10 ఇయర్స్ అనేటివి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏ విధంగా ఉంటుంది సబ్జెక్ట్స్ అనేటివి. నేమ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి మీకు 50 క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ 25 వస్తే మీకు సరిపోతుంది. మీడియం ఆఫ్ ఎగ్జామ్, ఇంగ్లీష్ మీడియంలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు టైం లిమిట్ వచ్చేసి 40 మినిట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. రీజనింగ్ వచ్చేసి 50 క్వశ్చన్స్, మ్యాక్సిమం మీకు 50 మార్క్స్ అనేటివి రావాల్సి ఉంది. ఇందులో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 40 మినిట్స్ మీకు టైం లిమిట్ అనేది ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన విభాగం నుండి మీకు 50 క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ అంటే మ్యాక్సిమం మార్క్స్ మీకు ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వెళ్ళి 25 మార్క్స్ అనమాట వీటికి 50 క్వశ్చన్స్కి. అయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్కి స్పెషలిస్ట్ అని చెప్పాను, ఇది 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అనమాట. అదేవిధంగా ఇంగ్లీష్ లేదా హిందీలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, అంటే ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది ఎగ్జామ్, రెండు లాంగ్వేజ్లో ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ అనేది. మీకు ఏది అర్థమైతే అది చూసుకొని మీ యొక్క ఆన్సర్ని టిక్ చేయాల్సి ఉంటుంది. 40 మినిట్స్ అనేటివి డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 150 మార్క్స్, 125 మార్క్స్ అనేటివి 150 క్వశ్చన్స్కి, 125 మార్క్స్ అనేటివి మీకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐటీ ఆఫీసర్ సంబంధించిన విభాగంలో ఏ విధంగా ఉంటుంది, సేమ్గా ఉంటుంది చూడండి. ఓకే, ఒక సబ్జెక్ట్స్ కొన్ని మారుతూ ఉంటాయి కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో చూసుకోండి.